రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహ నిర్మాణాలకు ప్రభుత్వం ఇచ్చే 180,000 రూపాయలు సరిపోవని దీనిని మరింత పెంచి అందించాలని లబ్ధిదారులు విజయనగరం జిల్లా గజపతి నగరం ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు. జగనన్న కాలనీ గృహాల లబ్ధిదారులు గృహాల నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు 180,000 సరిపోవడం లేదని ఎంపీడీఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గృహాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం త్వరతగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఒత్తిడి తేవడంతో ఏం చేయాలో పాలు పోవడం లేదని ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు ఎటుకి చాలవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదలకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తారని ముందు చెప్పడంతో ఆనందపడ్డామని కానీ ఇప్పుడు లబ్ధిదారులే ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని అనడంతో ఏం చేయాలో తోచడం లేదని అన్నారు. కాంట్రాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పాటు అదనంగా 4 లక్షలు అవుతుందని చెబుతున్నారని గృహ నిర్మాణ లబ్ధిదారులు అయినటువంటి మహిళలు అంటున్నారు. జయంత్ కాలనీలో ఉంటున్నా ఇప్పుడు విజయనగరం జిల్లా. ఇప్పుడు మాకు ఏ పని లేదు, ఇంటి దగ్గర ఉంటున్నాం. ఇప్పుడు మేము కట్టుకోవడానికి మాకు సామెత కూడా లేదు, కూలి వస్తే కానీ కొండాడు మాకు. మీరు ప్రభుత్వము ఇప్పుడు ఈ నెలలోనే కట్టిమంటే మేము ఎందులో పడిపోవాలి. ఇప్పుడు మీరే ప్రభుత్వం మంచి పనులు చేసుకుని మాకు ఎగస్ట్రా బిల్లు చేసినట్టు చేయండి. అప్పుడే మించి ప్రభుత్వం ఇల్లులు ఇచ్చినప్పుడు మీకు ఏ బాధ్యత లేదు, మేమే కట్టిసేస్తాం అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఇప్పుడు మేము కట్టడానికి అవ్వదు, మీరే కట్టుకొని అంటున్నారు. ఇప్పుడు మేము ఏం పని చేయి మీ ఆ మాట అనేసరికి మేము ఇప్పుడు ఏం చేయాలి మాకు ఏం తోచటం లేదు. 80,000కి మాకేం సరిపోదు, మేము కూలి పనికే వెళ్ళాలా? ఇప్పుడు కూలి పనులు వెళ్ళడానికి ఎక్కడ ఎవరు రాణిస్తున్నారు కాదు మాకి. ఇప్పుడు ఇళ్లలో మా పిల్లల్లో పెంచుకోవాలా, మేమే తినాలా, మేము ఇల్లు ఎలా కట్టుకోగలం? ఇప్పుడు 180,000 మాకు సరిపో, దాంతో ఎగస్ట్రా పెంచితే మేము కట్టుకోవడానికి అవకాశం మీకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. జగనన్న కాలనీకి ఇప్పుడు ఇస్తున్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 180,000 రూపాయలు గృహ నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ డబ్బులు పునాదులకు కూడా సరిపోవు. ఈరోజు కాంట్రాక్టర్లు మరో 4 లక్షల రూపాయలు అడుగుతున్నారు. కావ అలాగైతేనే ఇల్లు కట్టమని కట్టగలమని చెప్పి చెప్తున్నారు. అందువల్ల కనీసం 7 లక్షలైనా మంజూరు చేసి ఆ లబ్ధిదారులకి ఇల్లు కట్టుకునే అవకాశం, ఈ పేదవాళ్ళకి రక్షణ కల్పించే అవకాశం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా మన ఎంపీడీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మన మండలంలో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులకి ఈ సమస్యలతో కూడిన ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.